హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీటీ కిందెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసుంటారనమాట. సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. అసలు విషయం ఏంటంటే కనుక ఈ మధ్య కాలంలో ఎలాగైందంటే ఐఫోన్ కోసం ఒక్క ప్రాణమే తీసేంత లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. మీరు ఆల్రెడీ లాస్ట్ 3 మంత్స్ నుంచి కొన్ని న్యూస్లు అయితే వినుంటారు, లైక్ ఒక పూలు అమ్ముకునే ఆవిడ ఆవిడ సేవింగ్స్ మొత్తం అలా అబ్బాయి సంతోషం కోసం ఐఫోన్ అయితే కొనిచ్చారు, ఆయన తిన్న మానేశాడు అని చెప్పి సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల. అండ్ తర్వాత మీరు రీసెంట్గా ఇంకొకటి న్యూస్ చూసినట్టయితే ఈ సేల్స్ టైంలోనే ఒక ఆయన అయితే ఐఫోన్ అయితే ఆర్డర్ పెట్టాడు. ఐఫోన్ ఆర్డర్ పెట్టిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు అనమాట. డెలివరీ పెట్టగానే మనోడికి ఇంటికి వచ్చేదాకా కూడా ఇంటికి వచ్చింది. రాగానే ఏం చేశాడంటే డైరెక్ట్ డెలివరీ బాయ్ని చంపేసి ఆయన అయితే ఐఫోన్ తీసుకొని పారిపోయాడు అనమాట. ఇలాగ చాలా వరకు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఒక ఐఫోన్ కోసం ఇంత తీసుకోవచ్చా, అది అసలు అంత లెవెల్లో పెట్టుకోవచ్చా, అసలు ఏముంటుంది దానిలో, ఎందుకు అంత అలా చూస్తున్నారు, అండ్ దానికి వాల్యూ కాదా, మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా, ఆ ఫాదర్ కళ్ళల్లో యొక్క మీరు బాధ అండ్ ఆ కొడుకు కళ్ళల్లో భయం చూస్తే మీకు తెలుస్తుంది ఆయన ఎంత పేచి పెట్టి ఆ ఐఫోన్ అయితే తీసుకున్నాడో. అండ్ ఆయన పెట్టుకునే బడ్జెట్ లేకపోయినా కానీ ఆ కొడుకు యొక్క సంతోషం కోసం ఎందుకు కొన్నాడో కూడా మీరు ఆ వీడియోలో అయితే చూసుంటారు కదా. అండ్ ఇంకా అది వదిలేండి, ఇప్పుడు నెక్స్ట్ విషయం మీద మాట్లాడదాం. ఈ ఐఫోన్లో అసలు ఏముంటుంది, అసలు ఎందుకు అంతలా ఎగబడుతున్నారు అనుకుంటే కనుక, ఇప్పుడు ఐఫోన్స్ కొనే వాళ్ళలో బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ లెవెల్స్ ఇప్పుడు మన ఎక్కువగా కొనేది మన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు. లైక్ ఇదివరకు ఏంటంటే ఐఫోన్ అనేది పెద్ద బడ్జెట్ ఉండేవాళ్ళు కాబట్టి రిచ్ మెంబర్స్ కొనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అదొక ఐఫోన్ మన చేతిలో ఉంటే మనల్ని రిచ్గా చూస్తారన్నట్టుగా అయితే ఫీల్ అయితే వచ్చింది, దానికోసం అయితే కొంటా ఉన్నారనమాట. బట్ దీనికి అంత లెవెల్ ఉంటుందా అంటే కనుక నేను చెప్పేది ఏంటంటే రిచ్ లెవెల్ ఏంటంటే వాళ్ళు చూపించుకోవడానికి అయితే కొంటారు, అదైతే కన్ఫర్మ్, వాళ్ళ యొక్క బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు అయితే కొంటూ ఉంటారు. అది పక్కన పెడితే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు కొనే వాళ్ళలో 20-30% ఆఫ్ మెంబర్స్ ఎలా ఏంటంటే అసలు ఎందుకు యూజ్ అవుద్దో కూడా తెలియకుండా కొంటున్నారనమాట. లైక్ ఇప్పుడు ఒక మొబైల్ అనేది డిప్రిషియేషన్ అసెట్, అది అందరికి తెలిసిందే. ఆ డిప్రిషియేషన్ అసెట్ని మనం తీసుకున్నాం అనుకుంటే వెంటనే దాని యొక్క ప్రైస్ ఎప్పటికైనా తగ్గుద్ది. లైక్ ఇప్పుడు మీరు iPhone 16 అయితే ఇప్పుడు లాంచ్ అయింది, ఎంతకి సంథింగ్ 70,000 అయితే లాంచ్ అయింది, ఈ సేల్స్లోనే 65,000 అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ సేల్స్లో మనం చూసుకున్నట్టయితే 50,000 అయితే తీసుకొని వస్తారు. అంటే మీకు 1 ఇయర్లో 25,000 రూపీస్ లాస్ అయితే వస్తుంది అనమాట. అదే మనం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, లైక్ సంథింగ్ ఎస్ఐపీస్లో కానీ స్టాక్స్లో ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి పోయినాయి అనుకోండి, రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. బట్ ఈ ఇక్కడికి వచ్చినోడికి ఎలా ఉందంటే ఒక 50,000-70,000 ఇటు ఒక మొబైల్ కానీ 20,000 తగ్గితే ఆ పర్లే తగ్గితే తగ్గని అన్నట్టుగైతే పోయిందనమాట. అండ్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైనా ఉందా అంటే కనుక ఏమీ ఉండదు. సంథింగ్ ఇప్పుడు ఒక ఐఫోన్ యూజ్ చేయాలంటే ఒక కంటెంట్ క్రియేటర్స్ కానీ ఒక ఫోటోగ్రాఫర్స్ కానీ ఇలాంటి వాళ్ళు యూజ్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, లైక్ మీరు సంథింగ్ ఏదో ఒక వేలో ఐఫోన్ ఆ ఒక్క మొబైల్ యూజ్ చేసి మీకు మనీ ఎర్న్ చేస్తున్నారు, దానికి నాకు ఈ మొబైల్ అనేది కన్ఫర్మ్ కావాలి అనుకుంటే మీరైతే తీసుకోవచ్చు అనమాట. లేదనుకోండి మీరు దాన్ని స్కిప్ చేయడం చాలా వరకు బెటర్. అండ్ ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు చాలామంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు, అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారు. అండ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది అదొక వేస్ట్ బ్రో అని చెప్పేసి ఆల్రెడీ కమెంట్స్లో అయితే పెడతా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు ఒక ఐఫోన్ కోసం ప్రాణం తీసే అంత లెవెల్కి అయితే మారిపోయింది ప్రజెంట్ సొసైటీలో మనం చూసుకున్నట్టయితే. ఇలాగ మీకు ఏదైనా యూజ్ ఉంటే తీసుకోండి, తప్పులేదు. బట్ లేకపోతే మీ బడ్జెట్ ఒక 20,000 అనుకోండి, ఒక 20,000లో ది బెస్ట్ మొబైల్ చూడండి. ఆర్ 30,000 అనుకోండి, 30,000లో ది బెస్ట్ మొబైల్ చూడండి. 15 అయితే 15లో ది బెస్ట్ మొబైల్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనకి 15,000 కానీ 10,000 కానీ 20-30 మీరు ఏ బడ్జెట్ పెట్టుకున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ మనకి మార్కెట్లో అయితే రన్ అవుతున్నాయి అనమాట. ఈక్వల్ టు ఐఫోన్ అని అయితే చెప్పలేము కానీ మనకి మన యూసేజ్కి తగ్గట్టు ఫోన్స్ అయితే మనకి ఆల్రెడీ మార్కెట్లో అయితే వచ్చేసినాయి. 30,000లో ది బెస్ట్ కెమెరా అవుట్పుట్ ఇచ్చేవి ఉన్నాయి, 20,000లో కూడా ది బెస్ట్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఇచ్చేవి ఉన్నాయి, 15,000లో కూడా ఉన్నాయి మనకి. అండ్ ఈ బడ్జెట్ మొత్తంలో మొబైల్స్ ఉండగా మనం ఇంకా దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. నా విషయంగా అయితే నేనైతే చెప్పేది అయితే ఇదే. అండ్ ఇందాక చెప్పిన థంబ్నైల్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక మొబైల్కి అంత పెట్టడం అనేది అనవసరం. బట్ చాలామంది ఏంటంటే సెక్యూరిటీ లెవెల్స్ కూడా ఉంటుంది, మీ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ చూసుకోండి, మీరు ఐఫోన్ సెక్యూరిటీ చూసుకోండి. చాలా కమెంట్స్లో అయితే చూశాను అనమాట, ఒక ఐఫోన్కి నెగిటివ్గా ఏదైనా రీల్ పెట్టినా, ఒకవేళ ఆండ్రాయిడ్కి నెగిటివ్గా ఏదైనా రీల్ పెట్టినా దాని యొక్క కమెంట్స్లో చూస్తూ ఉన్నప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే ఒక మొబైల్స్ కోసం వీళ్ళు ఇంతలాగా అనుకోవాల్సిన అవసరం ఏముంది, లైక్ సంథింగ్ బూతులు వేరే
లెవెల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. లైక్ నన్ను అడిగితే ఒక మొబైల్ అనేది మన అసెట్, ఇది ఎలా చూడాలంటే ఒక గ్యాడ్జెట్ లెవెల్లో చూసి మనం ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడితే బెటర్ అనమాట. బ్రో నీ దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి నువ్వు అలాగ అంటున్నావు బ్రో తెలుస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అనుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి ఐఫోన్ అయితే యూజ్ చేశాను నా చిన్నప్పుడు సంథింగ్, అప్పుడైతే యూజ్ చేసాం. బట్ ఏంటంటే ప్రజెంట్ మొత్తం ట్రెండ్ అయితే ఇలాగైతే ఉంది కాబట్టి నన్ను అడిగితే అంత లెవెల్కి అయితే వద్దనమాట. ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాం, నన్ను అడిగితే దాని మీద పెట్టి అంత అనవసరం. అండ్ మెయిన్ బేస్ లెవెల్స్ ఐఫోన్ చూసుకున్నట్టయితే మీరు ఎక్కువగా కొనేది మిడిల్ క్లాస్ వాళ్ళు, 15 and 15 plus ఆర్ 16 and 16 plus బేస్ వేరియంట్స్ అయితే కొంటూ ఉంటారు. ఈ బేస్ వేరియంట్స్ డ్యూరబిలిటీ అండ్ మీరు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ డ్యూరబిలిటీ చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీరు తీసుకున్నా కానీ మీకు అంత యూజ్ ఉండకపోవచ్చు. అదే బడ్జెట్లో మీకు ఆండ్రాయిడ్ మొబైల్స్ మీకు ఇంకెక్కువగా లైఫ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అది కూడా చూసి అయితే కొనుక్కోను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఒకవేళ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కింద కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై.